ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి మహాగణాధిపతి నమ ములుగు డాట్ కాం ప్రేక్షకులకు జ్ఞానపశునాభ సమేత శ్రీకాళహేశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు మేషం నుంచి మీ మురుకు ఉన్నటువంటి పన్నెండు రాసుల వారికి శుభదిది పెద్ద పంచాంగం ప్రామాణిక సూర్యమానాన్ని అనుసరించి ఈ వారం రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే వరకు తెలియజేస్తాను ఈ నెల పదహారవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు ఈ రాశి ఫలితాలు వర్తిస్తాయి ఇరవై రెండవ తేదీ గణపతి నవరాత్రోత్సవాలు ప్రారంభం కనుక ఏంటంటే మనం ఏ పని చేయాలన్నా ముందుగా పూజించేది విఘ్నేశ్వరుడిని ఏ అయినా ఏ వ్యాపారంలోనైనా ఎందులోనైనా విజయం సాధించాలంటే గణపతి అనుగ్రహం తప్పనిసరి ఈ గణపతిని ప్రసన్నం చేసుకునే అవకాశం మీకు వచ్చింది గణపతి నవరాత్రోత్సవాల రూపంలో కనుక ఈ గణపతికి గరికతోటి వివిధ రకాల పూలతోటి వివిధ రకాలైనటువంటి పవిత్రమైనటువంటి వస్తువులతోటి పూలతోటి పూజ చేయటం స్వామివారికి నూడ పదహారు కుడుములు నివేదినగా పెట్టడం అష్టములకాతేలతోటి ఆవు తోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఎందుకంటే గణపతి మహారాజోత్సవాల్లో మనం ఆ గణపతిని ప్రసరణ చేసుకుంటే ఈ అప్పటి నుంచి కూడా మనకు లేనటువంటి కార్యక్రమాలు ఎదురులేనటువంటి విజయాలు మంచి అవకాశాలు మంచి ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి ఈ గణపతిని ప్రసన్నం చేసుకుంటే కేతుగ్రహం గణపతి ఉపాసనా గ్రహం కనుక ఈ కేతుగ్రహం యొక్క అనుకూలత కూడా ఏర్పడుతుంది ఏమి ఆందోళనపడాల్సిన అవసరం లేదు ఇక రాశి ఫలితాలు ప్రస్తావిస్తూ ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఆర్థిక పరిస్థితి కొద్ది కొద్దిగా మెరుగుపడుతుంది మానసిక ధైర్యాన్ని కలిగొట్టారు వృత్తి ఉద్యోగాల పరంగా చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏర్పడవు నూతనమైన అవకాశాలు కలిసి వస్తాయి ఇప్పుడు ఉన్న కంపెనీలో ఉద్యోగం చేయటమా లేదా కొంచెం ఎక్కువస్తున్నట్టు వేరే కంపెనీలోకి వెళ్ళటమా అనేటటువంటి ఒక ఆలోచన మీకు కలుగుతుంది వచ్చిన అవకాశమా మంచి అవకాశం దాన్ని వదులుకోవటానికి ఇష్టం లేక ఉన్న కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఏదైతే ఉందో దాన్ని వదిలేసి కొత్త కంపెనీలో చేరతారు అనుకూలమైనటువంటి అవకాశాలు మీకు కలిసి వస్తాయి జీవిత భాగస్వామి విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి భార్యాభర్తల మధ్య అన్యోన్నత కోసం మీరు పాటుపడుతున్న విధానం ఏదైతే ఉందో పెద్దవాళ్ళు పాటుపడుతున్న విధానం ఏదైతే ఉందో అది మంచి ఫలితాలను ఇస్తుంది ఎవరు ఏ విధంగా మాట్లాడినా ఏం చేసుకున్నా కుటుంబ పురోగతికే కదా అనేటువంటి ఒక నానుడి ఇద్దరి మనసుల్లో ఏర్పడుతుంది వివాహాది శుభకార్యాలు శంకుస్థాపన గృహప్రవేశం అన్నప్రాసన అక్షరాభ్యాసం ఇవన్నీ కూడా విజయవంతంగా మీరు పూర్తి చేయగలుగుతారు అదే కోణంలో రాజకీయ సంబంధాల విషయాలు దానికి సంబంధించిన పదవులు వాటికి మీ ఆత్మీయుల్ని ఎంపిక చేసుకునే విధానం పెద్దవాళ్ళతో ఒప్పించే విధానం ఇవన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి సివిల్ సర్వీసులు పోటీ పరీక్షలు బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా మీకు కలిసి వస్తాయి అదేవిధంగా మీ మీద అసూయతో ఉన్న వాళ్ళు కూడాను మీరంటే మళ్ళీ అభిమానాన్ని ఏర్పరచుకోగలుగుతారు రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి పదవుల పంపిణీలో మిమ్మల్ని మీరు రాజకీయ పరమైనటువంటి పదవుల పంపిణీలో మీ వాళ్ళకి సింహ భాగం వచ్చే విధంగా మీరు కష్టపడతారు ఎక్కువ భాగం మీరే తీసుకోగలుగుతారు మీ అసూయాపరులు లేకపోతే మీ జిల్లాలో ఉన్న ఇతర రాజకీయ నాయకులు మీ గురించి వ్యతిరేకంగా హైకమాండ్కి చెప్పిన ఎలాంటి ప్రయోజనము ఉండదు ఈ రాశిలో జరిపించేవారు అష్టములుగా తెలతోటి ఆవు నేతో తెల్ల జిల్లేడు ఒత్తులతోటి గణపతికి మహాశ్రేష్టమైనటువంటిది ఇష్టమైనటువంటిది తెల్ల జిల్లేడు ఒత్తులతోటి దీపారాధన చేయటం మీ మనోమాంఛ తప్పకుండా నెరవేరుతుంది తదుపరి వృషభ రాశి ఏ అయినా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి స్ వారికి ఆర్థికంగా ఏదో విధంగా సర్దుబాటు చేయగలుగుతారు ఆర్థిక ఆర్థికపర లోటు ఏమీ ఉండదు ఇది కొంతమంది విషయంలోనే అందరి విషయంలో కాదు అదే కోణంలో కరోనా వల్ల ఏర్పడేటువంటి దుష్పరిణామాలు మీ మీద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రభావాన్ని చూపిస్తాయి అదేవిధంగా వివాహాది శుభకార్యాలు ముఖ్యమైన విషయాలు కొన్ని వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది లేదా సింపుల్గా వివాహం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ప్రతి విషయంలోనూ మిమ్మల్ని మీరు ఏదో విధంగా సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తారు అవి అతుకులు పోతలాగా ఉంటాయి కానీ వాస్తవాన్ని మీరు చెప్పేది నిజం కానీ మిగతా వాళ్ళు అర్థం చేసుకుంటుల్లో పొరపాటుపడతారు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు నూతనమైన స్థలాన్ని కానీ పొలాన్ని కానీ కొనుగోలు చేస్తారు ఉన్నటువంటి డబ్బుల్ని బంగారం మీద కాకుండా వీటి మీద ఇన్వెస్ట్ చేస్తారు బంగారం మీద ఇన్వెస్ట్ చేయమని మీ స్నేహితులు అందరూ చెప్పినా కానీ వాళ్ళు పెట్టుబడి పెడతారు కానీ మీరు బంగారం మీద పెట్టుబడి పెట్టరు ఎప్పటికైనా కానీ సరే భూమి ధర పెరుగుతుంది అనేటువంటి ఒక మొండి పట్టుదలతోటి వీరుంటారు మానసికమైన ధైర్యాన్ని తెచ్చుకొని నూతన వ్యాపారాలు మళ్ళీ ప్రారంభిస్తారు వాటిల్లో పురోగతి బాగుంటుంది ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ ఎవరు ఎవరిని ఏ విధంగా చూస్తున్నారనే విషయాన్ని మీరు స్పష్టంగా గ్రహించగలుగుతారు ఇన్నాళ్ళు పక్కన ఉన్నటువంటి వ్యక్తులు ఇలాంటి బుద్ధి కలిగిన వాళ్ళ అని మీరు ఆశ్చర్యపోతారు ఎన్నో సంవత్సరాల నుంచి మీ పక్కన ఉన్న వ్యక్తులు ఆషానుభూతులను తెలుసుకొని ఎంతగానో బాధపడతారు నేను ఇంట్లో దగ్గరే పట్టుకోలేకపోయాను నా అసమర్థత లాంటిది అని బాధపడతారు మీ అసమర్థత కంటే కూడాను పక్క వాళ్ళ తెలివితేటే గొప్పవి అందుకే ఇలా జరిగింది సరే ఏది చేయటప్పటికీ నమ్మకస్తులు చేరీస్తారు వాళ్ళకి బాధ్యత అప్పచెప్తారు వ్యాపార వ్యవహారాలు ఒక ధరికొస్తాయి అదేవిధంగా కరోనా వల్ల ఏర్పడ్డ నష్టాన్ని పూడ్చుకోవాలని చెప్పని దివారాత్రాలు చవిస్తారు అదేవిధంగా మీడియా పరంగా మంచి ఫోకస్ని అందుకోగలుగుతారు కళా సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి నేర్పు ఉపయోగపడుతుంది తెలిసి తెలియక సరదాగా నేర్చుకున్నటువంటి స్పోర్ట్సు వాటి సంబంధించిన సర్టిఫికెట్లు మీకు ఉపయోగపడతాయి పెద్ద విషయంలో కూడాను అనుకూలంగా ఉన్నప్పటికీ అధికార స్థానంలో ఉన్న ఒక స్త్రీ వల్ల కాస్త ఇబ్బంది పడతారు మీ ప్రపోజల్స్కి మీరు అడిగిన ఆర్డర్స్కి ఆమె సంతకం చేదు వాడి తిప్పి పంపిస్తుంది దానికి కారణం ఏమిటో అని మీరు పరిమిత విధాలుగా ఆలోచన చేస్తారు కారణం దొరుకుతుంది ఈ రాశి జన్మించిన వారు ఆవు నెయ్యితోటి తోటి అష్టములికాయలతో దీపారాధన చేయటం ఈ తెల్లజిల్లెలు వత్తులతో దీపారాధన చేయటం చాలా శ్రేష్టమైన చాలా శ్రేష్టమైంది ఏ అయినా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి మిదుర్ రాజు వారికి ఆర్థిక కారకూలంగా ఉన్నాయి ఏదో విధంగా ఖర్చులు మోయినం డబ్బులు సంపాదించుకుంటారు మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కొని తెచ్చుకుంటారు ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకతని సౌపాదించుకోవడానికి తెచ్చిపెట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు పిల్లల విషయంలో ఉన్నటువంటి దిగులు ఇబ్బంది పెడుతుంది చెప్పిన మాట వినకపోవటం సక్రమంగా చదువుకోపోవటం పరీక్షలు తప్పడం ఇవన్నీ కూడా మీ మనోవేదనకి కారణమవుతాయి ఎన్నిసార్లు బతి చూసినా వాళ్ళలో మార్పు రాదు నేను బతుకున్నంత వరకు వీళ్ళలో మార్పు రాదని చెప్పని అనుకుంటారు ఇది కొత్తమంది విషయంలోనే ఆంధ్ర విషయంలో కాదు అదేవిధంగా ప్రతి విషయంలో కూడా ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని ఎవరో ఒకటి మీ మీద పెత్తనం చెలాయించడం మీ మనోవేదనకి అవుతుంది ప్రపంచమంతా తిరిగాను అన్ని విషయాల్లో నాకు తెలుసు నా మాట ప్రకారం వెళ్ళండి అని మీరు చెబితే అసలు నీకేమీ తెలియదు నువ్వు శుద్ధ దద్దమని ఇంట్లో వాళ్ళు చెప్తారు వీళ్ళకి ఏం ద్రోహం చేశారా నేను చెప్పి మీరు ఆలోచన చేస్తారు ఏమి ద్రోహం చేయాల వాళ్ళ తెలివి తక్కువతనమే సరే సమయానికి ఉపాయాన్ని ఆలోచించి ఏ విధంగా అడ్డుకట్టమయ్యాలో అది మీరు చేయగలుగుతారు మన ధైర్యాన్ని మానసిక ఉత్సాహాన్ని ఉంటారు వివాహాది శుభకార్యాలు గృహప్రవేశం గృహారంభం ఉపనయనం అక్షరాభ్యాసం అన్నప్రాసన ఇలాంటివన్నీ కూడా చక్కగా ఉన్నంతలో గ్యాండిగా చేయగలుగుతారు మనసు సంతృప్తి కలుగుతుంది ప్రతి విషయంలోనూ మిమ్మల్ని మీరు సంపదించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు రాజకీయ సంబంధాల విషయాల్లో గట్టి పట్టుదలతోటి మీ వర్గాన్ని పైకి తీసుకొస్తారు ఏమాత్రం పరిస్థితులకి రాజీ పడరు మీరు అనుకున్న జరిగే వరకు కూడాను మీరు ఆ విధంగా చేయగలుగుతారు మానసికమైన ఉత్సాహాన్ని కలిగొట్టారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీకు మీరుగా ఏదో విధంగా ఎదగాలనే పైత్రాలు ఫలిస్తాయి ఈ రాత్రి జన్మించిన వారు అష్టపురికా తైలతోటి ఆవునయ్యతోటి తెల్ల జిల్లేడు ఓతులతోటి దీపారాధన చేయటం చాలా మంచిది ఏ పూజ అయినా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి కర్కాటక రాశి వారికి ఆర్థికపరమైన చిక్కులు వృత్తి వ్యవహారాల పట్ల ఇబ్బంది అయినటువంటి ఇబ్బంది కలిగినటువంటి వృత్తి వ్యవహారాల పట్ల ఇబ్బందులు కలిగే పరిస్థితి గోచరిస్తోంది మీ డబ్బులు జనంలో ఇరుక్కుపోతాయి అవి మీ దాకా రావు ఎన్నిసార్లు బైకిలు అడిగినా అసలు బేరమే లేదు వచ్చేవాడే లేడు కొనేవాడే లేడు ఇంకా మేము మీకేమిస్తాం డబ్బులు కొన్నాళ్ళు లాగండి లేకపోతే మీ సరుకు మీరు పట్టుకుపోండి అని చెప్తారు మీరు ఇవ్వాల్సిన చోట ఒత్తిడి ఎక్కువ అవుతుంది వాళ్ళు తీర్చేయడానికి సరి అయినటువంటి మార్గాలు కానీ నిల్వతరంగానే ఉండదు గోల్డ్ తాకట్టు పెట్టి కొన్ని ముఖ్యమైనటువంటి మొండిపాకీలి తీర్చివేస్తారు వివాహ శుభకార్యాలని ఇంట్లో వాళ్ళ అభిష్టం మేరకు జరిపిస్తమని మీరు ఆదేశిస్తారు వివాహ శుభకార్యాల విషయంలో జోక్యం చేసుకోవడం మీకు అంతగా ఇష్టం ఉండదు తదుపరి పరిణామాలు ఎలా ఉన్నా కానీ మీ మీద ఎలాంటి ఇబ్బంది రాకుండా మీ పేరు బయటికి రాకుండా అపరింతల్లో మీ పేరు లేకుండా పెత్తలవంతా కూడా వాళ్ళకే ఇచ్చేస్తారు దొంగ చెట్టుకి తాళం ఇచ్చినట్టు అదేవిధంగా వృత్తి వ్యవహారాల పట్ల నిబద్ధతతోటి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి విదేశాల్లో ఉన్న మీ రక్త సంకి వచ్చినటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి వీసాకు సంబంధించిన సమస్యలు రెసిడెన్స్ ఉద్యోగాలకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి ఇంత కష్టమైన కాలంలో కూడాను మీకు ఉద్యోగం దొరుకుతుంది కొద్ది రోజులు ఓపిక అదే అదేవిధంగా నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు మీరు అనుకున్నటువంటి రంగు మీరు అనుకున్నటువంటి నంబర్ ప్లేటు నంబరు ఇవన్నీ కూడా లభిస్తాయి ఎందుకంటే మనం ఆర్థికంగా ఎంతో నష్టపోయాం చేతిలో పైసా లేదు అని చెప్పనంటే ఉన్న విలువ కూడా పోతుంది అప్పులిచ్చేవాడు అప్పులు ఇవ్వడు అప్పులిచ్చిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు మరింత ఒత్తిడి చేస్తాడు అందుకని ఏమీ జరగనట్టుగానే చాలా గంభీరంగా మీరు నడుచుకోగలుగుతారు అదే కోణంలో ఒక రకమైనటువంటి మానసిక ధైర్యంతోటి మీరు చేసినటువంటి కార్యక్రమాల వల్ల ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలిగిపోతాయి పెద్ద మొత్తంలో ధనం మీ చేతికి అందే అవకాశం గోచరిస్తుంది ఈ రాశి జన్మించేవారు అష్టములుగా తయలతోటి ఆవునేతోటి ఈ రెండింటి కలిపి తెల్లంజిల్లెడు ఒత్తులతోటి దీపారాధన చేయటం చెప్పినటువంటి సూచన ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి సింహరాశి వారికి ఆర్థికంగా వచ్చే వాటుబోట్లు ఉన్నప్పటికి కూడా ఎప్పుడో కొనిపెట్టినటువంటి ఎప్పుడో కొనిపెట్టినటువంటి స్థిరాస్తుల వల్ల లబ్ధి పొందుతారు కొన్ని బాకీలు తీర్చివేయగలుగుతారు కొత్త చోట మళ్ళీ స్థలాలు కానీ పొలాలు కానీ కొనే పరిస్థితి ఏర్పడుతుంది ఏది ఏమైనా డబ్బులోని జనరేట్ చేసే ఉపాయాల్ని జాగ్రత్తగా మీరు పెంచుకోగలుగుతారు కాలం ఎంతో ఎదురు ఎత్తుంది మీరు కూడా ఏటికి ఎదురుత ఏదో పరిస్థితి గోచరిస్తోంది అయినప్పటికీ కూడాను ధైర్యాన్ని విశ్వాసాన్ని కోల్పోకుండా మీరు చేస్తున్న కార్యక్రమాల వల్ల ఆర్థికంగా మీరు ప్రయోజనాలు పొందగలుగుతారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునే వ్యవహారాలే చేస్తారు ఈ తప్పు జరిగింది రావాలని చెప్పని మీరు అంగీకరిస్తారు ఓసారి అంగీకరిస్తే ఏ జరిగిందో మనల్ని అంటారు అనే భావంతో నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్తారు మీ వాక్చాతుర్యం ముందు మీ పలుకుపడి ముందు మీ వ్యూహరచన ముందు శత్రువులు చిత్తవుతారు దూర ప్రాంతం వెళ్ళాలా చేసే ఫలితాలు ఫలిస్తాయి దూర ప్రాంతంలో విదేశాల్లో ఉన్నటువంటి మీ రక్త సంబంధికులు క్షేమంగా ఉన్నారనే వార్త మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది ఉన్నటువంటి వాహనాన్ని మార్చి వేరే వాహనం కొనుగోలు చేయాలని ఆలోచన వస్తుంది అదేవిధంగా వీరెన్న ఎన్న నుంచి ఎదురు చూస్తున్నటువంటి వంశవృత్తి ఈ వారం అవుతుంది భగవంతుడు దయ తెచ్చాడు కరణ చూపించాడు ఈ వంశం అభివృద్ధి చెందే విధంగా మగపిల్లవాడిని ఇచ్చాడు అని సంతోషపడతారు ఏది ఏమైనప్పుడు కూడా పెద్దవాళ్ళతో తగాద పెట్టుకోవటం మీ స్థాయికి తగినటువంటి తగిన వాళ్ళతో మీరు తగిన విధంగా నడుచుకోకపోవటం ఎంతసీలు కూడాను బిగ్ టార్గెట్ని టార్గెట్ మీరు టాచ్ బిగ్ టార్గెట్ని మీరు ఏం చేయటం అది కరెక్ట్ కాదు మీ స్థాయికి తగినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే పరిస్థితుల్లోకి తీసుకోండి ఎవడో ఏదో చేసి పైకి వెళ్ళాడు ఉన్నత స్థానంలో ఉన్నాడు మనం కూడా ఆ విధంగా చేద్దామంటే మీ వల్ల కాదు వాడు సిద్ధాంతాలను తాకట్టు పెట్టుకొని ఉత్సవ నీచం లేకుండా వాళ్ళ పనులు చేశారు ఆ పని మీరు చేయలేరు కనుక మీరు చేయగలిగిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటినే చేయండి అభివృద్ధి చెందగలుగుతారు కరోనా వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది ఒక రెండు మూడు నెలలు పోయిన తర్వాత మీరు సెటిల్ కాగలుగుతారు ఏవి దిగులు లేదు ఈ కొద్ది కాలంలో ఏదైతే ఉందో దాన్ని మీరు జాగ్రత్తగా ఓర్పుగా నలుచుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన ఈ రాష్ట్రం జన్మించిన వారు తెల్లజిల్లుడు ఉత్తరతోటి అష్టములుగా తేలం ఆవునేయుతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి కన్యారాశి వారికి ఆర్థికంగా పుంజుకునే పరిస్థితి గోచరిస్తోంది జరిగిన నష్టాన్ని ఏదో విధంగా సవరించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఇతరులకు ఇచ్చిన డబ్బుల విషయంలో కొంత భేదాభిప్రాయాలు ఏర్పడతాయి ఆ విషయంలో ఆచితృచి మాట్లాడండి ఆచితృచి వ్యవహారాలు నడిపిస్తండి మీరు కోపంతో మాట్లాడిన ఒక మాట అదే రిజిస్టర్ అయ్యి మిగతా విషయాలని పక్కకుపోయి దాని ఒక్కదానే పట్టుకుంటారు కనుక మీరు చాలా తెలివిగా వ్యవహరించాలి చాలా తెలివిగా మీరు ఇచ్చిన డబ్బుల్ని వెనక్కి తీసుకోవాలి ఆ యోచనలో ఆ పద్ధతిలో మీరు ఆలోచన చేయండి వృత్తి ఉద్యోగాల పరంగా నడుస్తున్న కాలం చాలా గడ్డుగా ఉంటుంది అదే కోణంలో వైద్య విద్య కానివ్వండి విద్యా సంస్థలు కానివ్వండి సాఫ్ట్వేర్ కంపెనీలు కానివ్వండి వీటిల్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి పని భారం పెరుగుతుంది నలుగురు చేయాల్సిన పని ఒక్కడు చేయాల్సి వస్తుంది అయినప్పటికీ అదనపు ప్రతిఫలం ఏమీ ఉండదు అంతకుముందు జీతం ఎలా ఉందో ఈ జీవితం ఈ జీతం కూడా అలాగే ఉంటుంది అంతకుముందు జీతం ఎలా ఉందో ఈ జీతం కూడా అలాగే ఉంటుంది మీరు ఎంతో కష్టపడి సాధించుకునేటువంటి పేరుపతిష్టల్ని పాడు చేసుకోవడం ఇష్టం లేక ఒక సంస్థలో ఉద్యోగాన్ని మానివేస్తారు వేరే చోట అవకాశం వస్తుంది ఆ బాధ్యతలను మనం చేయగలమా ఆ ఉద్యోగం మనం చేయగలమా లేదా అని ఆలోచిస్తారు జీతం గురించి జీతం పెంపుదల గురించి మీ ఆలోచనలు ఉంటాయి మనం ఇంత కష్టపడుతున్నప్పుడు నలుగురు చేసే పని ఒక్కళ్ళు చేస్తున్నప్పుడు మనకు తగినటువంటి ప్రతిఫలం ఉండాలని చెప్పని మీరు కోరుకుంటారు మీరు అనుకున్నటువంటి పెళ్లిని చేసుకోగలుగుతారు జీవితాశయం తీరినట్టుగా భావిస్తారు మానసికమైన సంతోషాన్ని కలిగి ఉంటారు వివాహాది శుభకార్యాలు గృహప్రవేశం గృహ నిర్మాణం వంటివి చాలా తక్కువ ఖర్చుతోటి నిరాళంబనంగా చేయగలుగుతారు అసలు ఇది పెళ్ళ పెళ్లి చూపులా పెళ్లి చూపులకు ఉండేటువంటి జనం ఎంతమంది ఉంటారో పెళ్లికి కూడా అంతేమంది ఉంటారు ఇది మనకొక్కరికే వచ్చిన ఇబ్బంది కాదు ఇది అందరికీ వచ్చిన ఇబ్బంది అని సరిపెట్టుకుంటారు పెళ్లికి అయినటువంటి ఖర్చుల్ని ఫిక్స్డ్ డిపాజిట్లు వేసి పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి అందజేస్తారు ఈ రాష్ట్రం జరిపించిన వారు అష్టములుగా తేలతోటి ఆవు నెయ్యితోటి తెల్లంజీరుడు ఉత్తరతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన తులారాశి వారికి వృత్తి ఉద్యోగాల పరంగా గడ్డు గోచరిస్తుంది మిమ్మల్ని మీరు ఏదో విధంగా సమతిష్కర ప్రయత్నాలు చేస్తారు మీకంటే పైమానతోటి పోటీ పెట్టుకుంటారు వచ్చినటువంటి అవకాశాల్ని నీతిగా నిజాయితీగా చేయాలి దాన్ని పక్కన పెట్టి మీరు సంపాదన చేయగా చేస్తున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఇబ్బంది పడతారు మీకంటే ఎంతో ఎత్తులో ఉన్నటువంటి మీ ప్రత్యర్థులు అనుకోండి ఒకనాడు మీ స్నేహితులు అనుకోండి ఏదైనా కావచ్చు వాళ్ళని అవహేళన చేయటం ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం వాళ్ళకు పోటీగా ఉంటారని చెప్పని బీరాలు పలకటం ఇలాంటివి మీకు నష్టపరుస్తాయి ఇలాంటివి మీకు నష్టం కలిగిస్తాయి అనుకున్న కార్యక్రమాలను అనుకున్న విధంగా చేయండి భగవంతుల మీద భారం వేసి మీరు నీతిగా నిజాయితీగా కష్టపడండి అనుకూలన ఫలితాలు వస్తాయి రాజకీయ సంబంధమైన పదవులు వస్తాయి నామినేటెడ్ పదవులు వస్తాయి మీ సమీప వ్యక్తులకి మీ బంధువులకి రాజకీయంగా మంచి స్థితి ఏర్పడుతుంది దాన్ని మీరు సక్రమంగా వినియోగించుకోవాలి ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ భగవంతుడు ఉన్నాడు ఆయన చూస్తున్నాడు మనం తప్పు చేయకూడదు అని మీరు ఆలోచన చేస్తారు ఇది మంచి పరిణామాలకి దారితీస్తుంది ఈ రాష్ట్ర జన్మించేవారు అష్టములు గతతోటి ఆవు తోటి తెల్లజిల్లేడు ఒత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఏ పూజ ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజు మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి మనసుకు వారికి రాజకీయంగా అనుకూలంగా ఉంది ఇతర పార్టీల్లో ఇతర వర్గాల్లో ఏర్పడినటువంటి విభేదాలు గురుపు తగాదాలు మీకు లాభిస్తాయి ఇంట్లోనే ఉండి అన్ని కార్యక్రమాలు చక్కబెడతారు బయటికి వెళ్ళడానికి భయపడతారు అదే విషయాన్ని కుటుంబ సభ్యులకు కూడా తెలియజేస్తారు అన్ని విధాలుగా అతి జాగ్రత్తలు తీసుకుంటారు ఎలాంటి భయం అనేటువంటి వాతావరణాన్ని మీకు వీలుగా సృష్టించుకుంటారు దేశకాలమాన పరిస్థితులు బట్టి ఈ విధంగా జాగ్రత్తగా ఉండాలో దాన్ని జాగ్రత్తగా అమలు చేస్తారు అదే కోణంలో వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి ఉద్యోగం ఉంటుందా పోతుందా అనే భయం ఏదైతే ఉందో అది తీరిపోతుంది ఉద్యోగం స్థిరంగానే ఉంటుంది పోయిన ఉద్యోగం ఏదైతే ఉందో వేరే చోట మళ్ళీ మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది రాజకీయ నాయకులు తీసుకునే నిర్ణయాలు అదే కోణంలో కరోనాకు సంబంధించిన విషయాలు మీ మీద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రభావం చూపిస్తాయి వృత్తి ఉద్యోగాలకి ఆర్థిక వనరులకి చేపట్టిన కార్యక్రమాలకి ఎగుమతి దిగుమతి వ్యాపారాలకి ఈ కరోనా గడ్డి కొడుతుంది ఎంతో బెనిఫిట్ పొందాల్సిన ఒక విషయంలో నామమాత్రం డబ్బులు మాత్రమే వస్తాయి గట్టిగా అడిగితే డబ్బులు కూడా రావు అదే కోణంలో మీ ప్రయోజనాలకు భాగం కలిగించే విధంగా మీ మీద కోపంతో ద్వేషంతో ఒక అధికారంలో ఉన్న స్త్రీ మీకు ఇబ్బంది పెడుతుంది వాళ్ళని ఎలా ప్రసరణం చేసుకోవాలనేది చాలా విధాలుగా ఆలోచన చేస్తారు మీరే వెళ్ళి డైరెక్ట్గా మాడతారు నేను చేసి తప్పేటమ్మా నేను అందరికంటే నిజాయితీగా పనిచేస్తున్నాను మీరు నా మీద కోపంగా ఉన్నారు ఎవరెమన్నా చెప్పారా చెప్పండి అని మీరు డైరెక్ట్గా అడుగుతారు అప్పుడు ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది ఆమె అడిగిన మాటలకి మీరు వివరణ ఇస్తారు దాంతో ఆ అధికార స్థానంలో ఉన్న స్త్రీ మీ మీద అభిమానాన్ని చూపుతుంది గతంలో ఇచ్చిన నెగటివ్ వాటర్స్ అనేవి కూడా మళ్ళీ పాజిటివ్గా ఇస్తుంది ప్రతి విషయంలో కూడాను నీకు నేను ఉంటాను ఏవి దిగులు పడద్దు క్యారియా అని చెప్పడం అనేది జరుగుతుంది ఇది భగవంతుని ఇచ్చినటువంటి వరంగా మీరు భావిస్తారు ఆఫీసులో ఉన్న స్టాఫ్ మొకానాన్ని ఎత్తుంచకూడదు వాళ్ళు చేస్తున్న పనులకి అదేవిధంగా వివాహాది శుభకార్యాలు గృహప్రవేశ గృహారంభ సంబంధిత గృహారంభ సంబంధిత విషయాలు శుభకార్యాలు శంకుస్థాపన గృహప్రవేశం ఉపనయనం ఇలాంటివన్నీ కూడా చక్కగా చేసుకోగలుగుతారు ఈ రాష్ట్రం జన్మించిన వారు అష్టములు కాదేలతో తెలంజల్లు మొత్తం తోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజి మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి ధరస వారికి ఆర్థికంగా ఇబ్బంది కాలం గోచరిస్తుంది ఎందుకంటే ఏలినసే నడుస్తుంది ఎనిమిది శనివారాల సరికి తైలాభిషేకం చేయించి ఒకటిన్నర కేజీ నల్ల నువ్వులు దానంగా ఇవ్వాలి అఘోర పాశ హోమం చేయించాలి ఈ ఈ విధంగా చేయించాలి శక్తి లేని వాళ్ళు కాలపైన రూపోటి మెళ్ళ వేసుకోండి మంచి ఫలితాలు వివాహ శుభకార్యాలకు సంబంధించిన విషయాల్లో బాధ్యతతో కూడాను పెద్ద మనుషులకు అప్పగిస్తారు మీరు ఎలా చేయదచ్చుకుంటే అలా చేయండి అని మీ మీద ఎలాంటి నిందాలా కూడా చూసుకుంటారు వాళ్ళు అమెరికా సంబంధం కావాలి అంటారు మీ ఉద్దేశం ఏమో ఇక్కడే ఉంటే బాగుంటుంది కదా మనకేమి లోటు అని అంటారు ఈ నేపథ్యంలో ఏదైనా పెళ్ళి తర్వాత ఇబ్బందులు కలిగితే మీద కాచి మీద వేస్తారని మీ ఇష్టవచుడు చేసుకుంటది పెద్ద మనుషులకి అప్పగిస్తారు వాళ్ళు మీ బంధువుల్లోని వాళ్ళే అందరూ కలిసి అమెరికా సంబంధాన్ని ఖరారు చేస్తారు పెళ్ళి విజయవంతంగానే ఆర్పాటంగానే చేయగలుగుతారు ఎన్ని రకాల ఆంక్షలు ఉన్నప్పటికీ అదే కోణంలో వృత్తి ఉద్యోగాల పరంగా మీ పిల్లలు కానీ మీ వాళ్ళు కానీ ఎలా ఉన్నారని చెప్పి ఎంక్వైరీ చేస్తారు వాళ్ళ పరిస్థితి బాగాలేదో తెలిసి ఆర్థిక సహాయాన్ని మీరే పంపిస్తారు ఇక అక్కడ పరిస్థితులు బాగాలేకపోతే వచ్చేయండి అక్కడ కాలుబొమ్మ అంటే చూరు పట్టుకుని ఏలటా కరెక్ట్ కాదు అని మీ వాళ్ళకు మీకు సలహా ఇస్తారు కళ్ళు గజం ఇక్కడ తాగితే పరుగు ప్రతిష్ట మిగులుతుంది అక్కడ ఆకలితో ఇబ్బందులు పట్టం వేస్తుందని చెప్పని మీరు స్పష్టంగా చెప్తారు అయినా గారు మాకు నెలలు వీసా ఉంది హెచ్ర్బి వీసా ఉంది మేము ప్రయత్నాలు చేసుకుంటాం ఈ నాలుగు నెలల్లో ఉద్యోగం వస్తుంది బాగా నమ్మకం ఉంది అని వాళ్ళు చెప్తారు ఇవి వాళ్ళతో వాదించిన విషయం లేక సరే అని అంటారు అదే కూడా డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేస్తారు రివాల్వర్కి అప్లై చేస్తారు రివాల్వర్ దగ్గర పడి మంచి మంచిదని చెప్పని భావిస్తారు ప్రతిరోజు బతి రూచ్య కూడాను శరీశ్వర గ్రహ ప్రార్థన చేయండి అష్టములు గదిలతో తెల్లజిల్లేడు ఆవు నెయ్యితో దీపారాధన చేయండి మంచి ఫలితాలు సప్రాప్తిస్తాయి ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి మకర రాశి వారికి ఆర్థికపరమైనటువంటి సర్దుబాట్లు సక్రమంగా చేయగలుగుతారు తిమ్మిని బమ్మిని చేసి బమ్మిని తిమ్మిని చేసి ఎవరితో మాట పడకుండా అవసరాలకు డబ్బుల్ని సంపాదిస్తారు మీ మీద ఉన్న బాధ్యతల్ని నెరవేరుస్తారు ఇతరులకు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడతారు మీ ఇన్ఫ్లుయెన్స్ని చెప్పుకోదగిన స్థాయిలో ఉపయోగిస్తారు అసలు వీకే సంబంధం వాళ్ళని ఎందుకు మీరు రక్షిస్తున్నారు వాళ్ళ ఎందుకు పరిగమన వాళ్ళు ఇలాంటి వాళ్ళని ఎందుకు చేరదీస్తున్నారని చెప్పని కొంతమంది ముఖం మీద అడగటం జరుగుతుంది వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా వాళ్ళు నాకు కావాల్సిన వాళ్ళు నా ప్రాణ స్నేహితులు వాళ్ళ కోసం నేను ఏదైనా చేస్తాను మీరు చెప్పిన మాటలేను పట్టించుకోను అని స్పష్టంగా చెప్తారు కుటుంబ వ్యవహారాల్లో ఉన్నటువంటి అసంతృప్తి విషయాల్లో మీరు జోక్యం చేసుకోరు కుటుంబ సమస్యలు కుటుంబ సభ్యులకి వదిలేస్తారు ఒక ఆర్థిక పరాల విషయం తప్ప మిగిలిన అన్ని విషయాల్లో కూడాను ఇంట్లో వాళ్ళదే పెత్తనం ఇంట్లో వాళ్ళే ఆ కార్యక్రమాలు చేసుకోవాల్సి వస్తుంది మంచైనా చెడైనా దుఃఖమైనా స సంతోషమైనా వాళ్ళ నిర్ణయాన్ని బట్టే ఉంటుంది మీరు నిమిత్త పాత్రలుగా ఉంటారు ప్రేక్షక పాత్ర వహిస్తారు జోక్యం చేసుకుంటే వచ్చేటువంటి పరిణామాలు ఎలా ఉంటాయో మీరు ఊహించగలుగుతారు విదేశాల్లో ఉన్నటువంటి మీ రక్త సంబంధికులకి పిల్లలకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది డబ్బులు పంపించాల్సిన స్థితి వస్తుంది పంపిస్తారు మీరు అక్కడ వదిలి ఇక్కడికి వచ్చేయమని చెబుతారు వాళ్ళు అలా కాదు మేము యూకే వెళ్ళాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాం యుఎస్లో చదువుకోవాల్సిన చదువు అయిపోయింది ఇక్కడ అవకాశాలు ఏవి లేవు ఇండియా రావటం ఇష్టం లేదు యూకే వెళ్తాం దానికి సంబంధించిన ఏర్పాటు చూడండి అని చెప్తారు వివాహాది శుభకార్యాలు పెద్ద మనుషుల సహకారంతో పిల్లల యొక్క ఆకాంక్షల మేరకు జరుగుతాయి ఏమైనప్పటికీ ప్రతి విషయంలోనూ మీకున్న గుడ్ విల్ని పదే పదే తాకట్టు పెట్టుకోవాల్సి వస్తుందా అనేటువంటి భావం కలుగుతుంది ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నా మీ కెరియర్ని వాళ్ళు అందుకోలేరు ప్రస్తుతం ఈ శని నడుస్తుంది జనపరాశిలో శరీర నడుస్తున్నాడు గిరిమి సిరిపరాశులకి తైలాభిషేకం చేయించి ఓటి నెల కేజీ దానంగా ఇవ్వండి అఘోర పాసుపు హోమం చేయించండి దీనికి శక్తి లేని వాళ్ళు కాలవైర రూపొడి మెండలో వేసుకోండి ఏది ఏమైనా జన్మరాశిలో శని సంచరించడం ఇబ్బందికరం అని చెప్పని చెప్తారు కాకపోతే ఏంటంటే మకర రాశి శని స్వక్షేత్రం ఎలాంటి ఇబ్బందులు ఉండవు శని తన పరిధిలో ఉన్నటువంటి ఫలితాలని ఇవ్వగలుగుతాడు ఇది మకరంలో ఉన్నటువంటి చేత ఆ రకమైనటువంటి శనిగ్రహ అనుకూలత మీకు ఏర్పడే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో మీకు ప్రజాకర్షణ ఏర్పడుతుంది మిమ్మల్ని వ్యతిరేకించిన వాళ్ళే సమర్థిస్తారు రాజకీయ పదవి లభిస్తుంది ప్రజా సంబంధాలు బ్రహ్మాండంగా పెంచుకోగలుగుతారు నామాత్ర మీరేమీ కానీ గొప్ప పేరు ప్రఖ్యాతులు వస్తాయి ఈ రాశి జన్మించేవారు అష్టములు కాదయలతోటి ఆవు నెయ్యితోటి తెల్ల జిల్లేని ఒత్తులతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు లాగిన్ వారికి ప్రజల్లో పలుకుబడి పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేస్తారు కరోనా వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చాలా ఇబ్బంది పడతారు నష్టపోతారు జరిగిన నష్టాన్ని పూరించుకునేటువంటి ప్రయత్నాలు నష్టపరిహారం ఏదైతే ఉందో దాన్ని సంపాదించుకునే ప్రయత్నాలు చేసినటువంటి కష్టానికి తగిన ఫలితాలు రాని పరిస్థితిలో మీరు మరొప్పలు చేసిన పని వ్యాపార వ్యవహారాలు వృత్తి ఉద్యోగాలు వీటన్నిటిలో కూడాను మళ్ళీ మొదటిచ్చే ప్రారంభమయ్యామా ఓటో తరతరిచే మనం నేర్చుకోవాలా చదువుకోవాలా అనే భావం కలుగుతుంది ఎందుకంటే పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి అగబిగోచ్చ ఉన్నాయి ఎప్పుడు ఏ పని చేయాలన్నా కానీ ఏదో ఒక ఆటక్క ఎవరి దగ్గర డబ్బులు లేవు సరుకును మార్కెట్లోకి పంపించాం డబ్బులు అడిగితే కొట్లు మూసేసాం వ్యాపారం లేదు వ్యాపారం కూడా ఎత్తేయాలో మీ సరుకు మీకు పంపిస్తాం అన్నిటువంటి సమాధానాలు రావటం అదేవిధంగా వీరు డబ్బులు తెచ్చి చోటు వడ్డీలు పెరగటం ఇంటి వాళ్ళు రెంట్ హౌస్ రెంట్ వాళ్ళు ఇవ్వకపోవటం పని వాళ్ళకి జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఇవ్వలేనటువంటి ఆర్థిక స్థితి పోనీ వీళ్ళని బయటికి పంపించేసి తాళ వేసుకొని కూర్చుందామంటే మళ్ళా ఒక రెండు మూడు నెలలు పోయాక పరిస్థితులు చక్కబడి వ్యాపారం ప్రారంభించాల్సి వస్తే ఇప్పుడు పంపించినట్టు వర్కర్స్ ఎవరైతే ఉన్నారో స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ దొరకరు ఏమీ లేని పరిస్థితుల్లో వర్కర్సులు కూర్చోబెట్టి జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి అందుకోసం కొన్ని విలువైన వస్తువులు అమ్ముకోవాల్సిన పరిస్థితి లేకపోతే తాకూడు పెట్టవలసిన పరిస్థితి గీపడుతుంది విదేశాల్లో ఉన్నటువంటి మీ బిడ్డలు సంతోషంగా క్షేమంగా ఉన్నారని తెలుసుకొని సంతోషపడతారు అదే గోడంలో వివాహ శుభకార్యాలు ఉన్నతులు ఘనంగా చేయగలుగుతారు మానసికమైన ఉత్సాహాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడినా మీకున్నటువంటి స్థాయిని స్థానాన్ని వాళ్ళు ఏమీ చేరుకోలేరు ఏ రకంగా కూడాను మీ గుడ్ విల్ని ఇబ్బంది పెట్టలేరు రాజకీయ రంగంలో కూడా మీదే పై చేయి అనుకున్న అవకాశాలు చేతికి కలిసి వస్తాయి త్వరలోనే మహా అయితే ఒక రెండు మూడు నెలల్లోనే మీరు మంచి ఫలితాలు పొందగలుగుతారు మానసికమైనటువంటి దృఢత్వం చాలా ముఖ్యమని చెప్పారు భావిస్తారు అదేవిధంగా నడుచుకుంటారు పోటీ పరీక్షల్లో విజయం సాధించి అనుకూలమైనటువంటి ఫలితాలని మంచి ఉద్యోగాన్ని సంపాదించగలుగుతారు అంతేకాకుండా సహోదర సహోదరి వర్గానికి ఎవరికి తెలియకుండా ఆర్థిక సహాయం చేస్తారు మానసిక ఉత్సాహాన్ని ధైర్యాన్ని కలిగొట్టారు ఏది ఏమైనా మనం మరబొత్తులు చేసుకునే పని ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా చేయాలి మళ్ళీ వెనకటి స్థితికి వ్యాపారం కానీ వృత్తి ఉద్యోగాలు కానీ వెళ్ళాలి అని భావించి దివారాత్రాలు కష్టపడతారు ఈ రాశిలో జన్మించిన వారు అష్టమూలికాతోటి ఆవు నెయ్యితోటి తెల్లజిల్లుడి ఉత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వండి మీంద్రాస్ వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది వేసే ప్రణాళికలు విజయవంతం అవుతాయనేటువంటి నమ్మిక ఏర్పడుతుంది ప్రస్తుతం ఏర్పడినటువంటి విపత్కర పరిస్థితుల వల్ల మీరు ఏమాత్రం ధైర్యం కోల్పోరు మానసికమైన దృఢత్వాన్ని కలిగి ఉంటారు నూతనమైన ప్రణాళికల గురించి ఆలోచన చేస్తారు అదేవిధంగా ఎవరికి ఇవ్వాల్సిన స్థానాన్ని వాళ్ళకి ఇస్తారు లౌకికంగా మీ పనులని పూర్తి చేయించుకోగలుగుతారు ఏది ఏమైనప్పటికీ వివాహ శుభకార్యాలు పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు పూజలు పురస్కారాలు ఇలాంటివన్నీ కూడా అపోసపో చేసి పూర్తి చేయగలుగుతారు మీ మీద ఉన్న బాధ్యతల్ని నెరవేర్చుకోగలుగుతారు ఎంతగా ప్రేమగా చూసినా సమతృప్తి పడిన వ్యక్తులు కొంతమంది ఉంటారు వాళ్ళ విషయంలో ఏమీ లేదు ఏచి ఒక దండం కన్నా చేయాల్సిన పరిస్థితి ఏమీ లేదు ముందు చూపుతోటి ముందు ఆలోచనలతోటి తీసుకున్న నిర్ణయాలు అంతగా ఫలితం ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులు బట్టి మీ ఆలోచన విధానంతో సుదూరమైనటువంటి ప్రదేశంలో కాలంలో అవి అంతగా ఫలించం ఎప్పటికప్పుడు ఏదో ఒక వ్యూహాన్ని ఏర్పరచుకొని దానివల్ల వెళ్తే మీకు ప్రయోజనం ఉంటుంది సన్నిహితులైన వాళ్ళు ఉంటారు మీ మేలు కోరే వాళ్ళు ఉంటారు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో పురోగతికి చేస్తున్న పనులు ఉపయోగపడతాయి మీరేమి ఆందోళన పడాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ చాలామంది మీ మీద అతిగా ఆధారపడతారు అది మీకు ఇబ్బందికరమైన పరిణామంగా పరిమిస్తుంది ఈ ఏర్పడినటువంటి పరిస్థితుల వల్ల వర్కర్స్కి జీతాలు ఇవ్వలేకపోవటం సగం జీతాలు ఇవ్వటం కొంతమందిని పంపించేయటం ఇలా జరుగుతుంది ఎక్కడ కూడాను ఒక మంచి ఆర్డర్ రావటం అనేది జరగదు ఎవడు చూసినా కష్టంలోనే ఉన్నాడు వరకు మనం కష్టపడి ఏదో విధంగా మంచి రోజులు తెచ్చుకోవాలని చెప్పిన ప్రయత్నాలు చేస్తారు ఆ నేపథ్యంలో ఇబ్బంది లేని వాతావరణంలో కొంతవరకు విజయం సాధించగలుగుతారు సంతాన సమదల విషయాల్లో ఎలాంటి దిగులు ఉండదు వివాహాది శుభకార్యాలు వీటి పట్ల మీకు ఉన్నటువంటి శ్రద్ధ మానసిక సంతోషాన్ని కలిగించే విధంగా శుభకార్యాలని ఘనంగా చేయగలుగుతారు శుభకార్యానికి ఎంతమంది వచ్చారనేది ముఖ్యం కాదు ఎలాంటి వాళ్ళు వచ్చారనేది ముఖ్యం అది వీరు గమనిస్తారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ భావంతోటి వ్యవహరిస్తున్న వ్యక్తులకి తగిన బుద్ధి చెప్తారు వాళ్ళు ఆశించిన రాజకీయ పదవి మీకు లభిస్తుంది సాంకేతికపరమైనటువంటి ఇబ్బందుల వల్ల వాళ్ళ పదవిని పొందలేరు మీరు పొందగలుగుతారు ప్రతి విషయంలోనూ పద్ధతి ఏ విధంగా అయినా సరే మనం అనుకూలమైన ఫలితాలు సాధించుకోవాలని నింపాదిగా నిబరగా ప్రణాళికలు సిద్ధం చేస్తారు ఏవి ఆందోళనపడాల్సిన అవసరం లేదు నుంచి వచ్చే ఆస్తి కానివ్వండి హెరిడిటీ వల్ల వచ్చే ఆస్తి కానివ్వండి కోర్టు కేసులకు సంబంధించిన విషయాలు కానివ్వండి ఇవన్నీ మీకు మహత్తరమైనటువంటి మేలు చేస్తాయి కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి ఈ రాశిలో జన్మించేవారు అష్టములకాయలతోటి ఆవు నెయ్యితోటి తెల్లజిల్లుడు ఒత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన మీషులు వచ్చి మిన్న వరకు ఉన్నటువంటి పన్నెండు రాసుల వారికి శుభదిది పంచాంగం ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను సర్వేజన సుఖనోభవంతు ఓం శాంతి శాంతి శాంతి